Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేసే మీరా ఈ రోజున మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేసే అర్హత మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీ 51 మంది ఇప్పుడు మాట్లాడే ప్రభుత్వులందరినీ అడుగుతా ఉన్నా. సో హుదూద్ తుఫాన్ వస్తే పేదలకు సాయం చేయాలి, పేదల పొట్ట కొట్టడం కోసం వాళ్ళ పేరుతో వసూలు చేసిన వందల కోట్ల రూపాయలు దండుకున్న మీలాంటి నీచ సంస్కృతి గల పనికిరాని వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా మీకు దమ్ముంటే విచారణకు సిద్ధం కండి. మీరు దోచుకున్నదంతా కూడా బట్టబయలు చేస్తాం. ఇటువంటి పనికిరాని వాళ్ళందరూ యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు, అది అయిపోయింది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆయన అంటే ఆయన లాక్డౌన్ నుంచి బయటకు వచ్చాడు మొన్న నిన్న ఈ రోజునైనా. ఆయన భాష చూస్తూ ఉంటే వెదవలుగా సంబోధిస్తాం. అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యన్న పాత్రుడు గారు మీరు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా చేశారు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సందుకి ప్రతి గొందుకి 43,000 బెల్ట్ షాపులు పెట్టారు కదా, బ్రాందీ షాపులు పెట్టారు కదా, ప్రతి సందుకి గొందుకి పెట్టారు కదా. ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు, సందుకి గొందుకి బ్రాందీ షాపు పెట్టి పేద ప్రజల పొట్ట కొట్టొద్దు అన్న మాట నువ్వు క్యాబినెట్లో మాట్లాడేవయా అయ్యన్న పాత్రుడు? నువ్వు ఏ రోజైనా సరే గ్రామాల్లో కనీసం బుక్కెడు మంచులు లేవు, అర్ధరాత్రమైనా సరే మందు బాటిల్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజున ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కోడై కూశారు కదే. ఏ రోజైనా నువ్వు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజున ముఖ్యమంత్రి నువ్వు ప్రశ్నించావా? అంటే నిన్ను వెదవ సన్నాశనాలా ఏమనాలి? నువ్వు పెద్ద వెదవి, నువ్వు వెదవైతే అంటే ఆ రోజు క్యాబినెట్లో నువ్వు ఒక బఫర్వి, మీరేమీ మాట్లాడలేరు. 43,000 బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గతకి కూడా మద్యాన్ని సరఫరా చేసిన మీ ప్రభుత్వంలో నువ్వు చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేదు. 43,000 షాపుల్ని ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 43,000 బెల్ట్ షాపుల్ని మొత్తం కూడా ఒక్క షాపు కూడా లేకుండా మొత్తం కూడా తుడిచిపెట్టేశాం. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనేది కనపడకుండా చేశాం. ఇది మా గొప్పతనం. ఆ రోజు మీ హయాంలో 4,500 బ్రాందీ షాపులుంటే ఈరోజు 1,000 షాపులు తీసేసి 3,500 బ్రాందీ షాపులు అవి కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. అంటే మేము మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు మీరు మద్యం రేట్లు పెంచితే రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి మీరు ఈరోజు ఈ అయ్యన్న పాత్రుడు గారు, ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళంతా కళా వెంకట్రావు గారు, ఏం మీరు మాట్లాడే భాష ఏంటి? అంటే మద్యం రేటు పెంచితే తప్ప, మద్యం రేటు పెంచితే ఎవరికి ఉపయోగం? ప్రజలు మద్యాన్ని మానేస్తారు, ఆ ధరని అందుకోలేరు. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని మీరు గ్రహించరా? ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మీరు గ్రహించరా అని చెప్పగలుగుతా ఉన్నా? మీరు మాట్లాడే భాష ఈరోజు మీరందరూ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి
అని నా అన్నాకు నేను అడుగుతా ఉన్నా. మీరంతా కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి రెండు రోజుల నుంచి బాంజీ షాపు తీస్తే బాగా ఫుల్గా తాగేసి పాత్రికేయుల సమక్షంలో కిక్కెక్కి మాట్లాడుతూ ఉన్నారా? తెక్కెక్కిందా? మీకేమన్నా తెక్కేమన్నా ఎక్కిందా? అంటే ఎవరిని మాట్లాడతారు మీరు? ఏమని సంభవిస్తారు మీరు? అయ్యన్న పాత్రుడు ఆయన, మీరు మీరు ఒక పెద్ద మనిషి, ఒక బలహీన వర్గాలనే. ఏ రోజైనా నువ్వు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసావయ్యా? చంద్రబాబు నాయుడు గారిని అడిగావయ్యా? ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసి ఈ రోజున మనకి గౌరవాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఏ రోజైనా బలహీన వర్గాల గురించి మాట్లాడావా? చంద్రబాబు దగ్గర ఒక బప్పుల్లాగున్నావు, నువ్వు మాట్లాడలేకపోయావు. నీవు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ట్వీట్ చేశావు. ట్వీట్ అసలు ట్వీట్కి అర్థం తెలుసా? ట్వీట్కి మీ తండ్రి గారికి సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తే విను. అసలు తాగి మాట్లాడేమన్నా? అంటే నీకు తెక్కేమని ఉందా? నువ్వు తాగి మాట్లాడేవా అడుగుతా ఉన్నా. అయిన పోతుంది. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఏమిటంటే బుద్ధుంది అసలు నీకేమన్న? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టాడు కాబట్టి భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. మీకు తెలుసా? కొంచెం అన్న అసలు తీసి పక్కన పెట్టు. మా నాయకుడు మేము వెళ్ళిపోయినటువంటి సోనియా గాంధీ గారు ఎవరు? సోనియా గాంధీ గారు ఎవరు? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయిన చాలా వందల మంది చనిపోతే వాళ్ళని ఓదార్చడం కోసం బయలుదేరితే, వాళ్ళని ఓదార్చొద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నా తండ్రి మరణించాడన్న వార్త తెలిసి చనిపోయిన కుటుంబాల దగ్గరికి నేను వెళ్తానని చెప్పేసి పయనమై వచ్చాడు, ఓదార్పు యాత్ర చేశాడు సోనియా గాంధీ. మీరు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఒకే ఒక్కడిగా ప్రయాణమై కోట్లాది మంది ప్రజలంతా ఆయన అడుగులో అడుగు వేశారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచాం. అయ్యన్న పోతే ఆ మాత్రం కూడా కావలేదా? మేమేమన్నా వెలుపులు కొచ్చామా? మేమన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారిని ఏమన్నా వెన్నుపోటు పడతామా? అయ్యన్న పోతుడు గారు బుద్ధి లేదు ఆయనకు? మేమేమన్నా ఆయన పదవులు ఆకున్నామా? తెలుగుదేశం పార్టీ గుర్తులు ఆకున్నామా? ఎక్కడా కూడా మా నాయకుడు ఒకే ఒక్కడిగా బయలుదేరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రయాణమయ్యారు కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 151 స్థానాల్లో ఈ రోజున మేమున్నాం. అంటే మనం మాట్లాడేటప్పుడు, మనం ట్వీట్ చేసేటప్పుడు అసలు దాని వెనకున్న చరిత్రను తెలుసుకోవాలి. ఎన్టీ రామారావుని విడిపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని పిల్లనిచ్చిన మామనే పైకి పంపించిన గౌరవుడు మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన పూడగుడిని మోసం చేశాడు, ఒక పక్కన వదినమని పురంధరేశ్వర గారిని మోసం చేశాడు అందరినీ. అసలు మీ నాయకుడికి చరిత్ర ఉందయ్యా? మీ నాయకుడు మోసం చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్టీ రామారావు గారి కుటుంబాలు మీ నాయకుడు మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దగ్గుబాటి వెంకటేశ్వర గారిని, దగ్గుబాటి పురంధరేశ్వర గారిని, ఆ తర్వాత ఆఖరికి ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారిని కూడా వెన్నుపోటు పెట్టాడు కదా. అదే కాదు, హరికృష్ణ గారి కుమారుడు పాప ప్రచారానికి వాడుకొని ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు కూడా మీరు అతన్ని
పైకి వెళ్ళకుండా చూశారా? అసలు నీ చరిత్ర ఏంటి? నీ బతుకేంటయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బతుకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజున? ఇటువంటి వాళ్ళు మాట్లాడతారా?